హలో ఫ్రెండ్స్, మనం జులై 16వ తారీఖున నాక్రోబయోటిక్ కంపెనీకి చెందినటువంటి నాక్రోగోల్డ్ అనేటువంటి ప్రోడక్ట్ గురించి వీడియో చేయడం జరిగింది. అది వచ్చేసి 15వ తారీఖున మా పొలంలో స్ప్రే చేసి వీడియో షూట్ చేసి 16వ తారీఖున అప్లోడ్ చేశాను. ఈరోజు తారీఖు వచ్చేసి జులై 20వ తారీఖు. ఈరోజు షూట్ చేసిన వీడియో వచ్చేసి మేబీ 21 లేదా 22వ తారీఖులో ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. కేవలం ఇది స్ప్రే చేసిన 5 రోజుల గ్యాప్ తోటి పంట ఏ విధంగా మార్పు వచ్చింది అనేది మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. నమస్తే, నా పేరు రామకృష్ణ, మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. ఇప్పుడు వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియోలో నాక్రోగోల్డ్ వాడిన తర్వాత రిజల్ట్ ఎట్లా ఉందనేది మీకు ఈ వీడియో చేస్తున్నాను. కేవలం 5 రోజుల గ్యాప్ తోటే, కేవలం మీరు గతంలో చేసిన వీడియో మీరు బ్యాక్గ్రౌండ్ సేమ్ ఇదే బ్యాక్గ్రౌండ్తో వీడియో చేశాను. ఇప్పుడు కూడా అదే బ్యాక్గ్రౌండ్తో అదే లొకేషన్లో నుంచి చేస్తున్నాను. మీరు చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఈ నాక్రోగోల్డ్ని ఇది వచ్చేసి ఎకరానికి వచ్చేసి లీటర్ లేదా 3 ఎకరాలకు 2 లీటర్లు స్ప్రే చేసుకోవచ్చు అని చెప్పేసి కంపెనీ వాళ్ళు అయితే రికమెండ్ చేస్తున్నారు. కానీ మేము ఇది మొత్తం మన వెనకాల ఉన్నది వచ్చేసి 6 ఎకరం మిర్చి, పచ్చిమిర్చి వేయటం జరిగింది. వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల కలుపు కూడా ఎక్కువగా పెరిగిపోయింది, పెద్దగా గ్రోత్ లేదు పంటలో. ఇది స్ప్రే చేసిన తర్వాత కూడా కంటిన్యూగా వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి. ఏదో ఒక సమయంలో అయితే వర్షం పడుతూనే ఉంది. కొంచెం అన్న గ్యాప్ ఇస్తే పంట ఇంకొంచెం ఎక్కువ ఎదుగుదల ఉండడానికి అవకాశం ఉంది, కానీ వర్షాలు అయితే సహకరించట్లేదు. ఈ నాక్రోగోల్డ్ ఏంటంటే కంప్లీట్గా కేవలం మొక్కకే కాకుండా భూమికి కూడా బలాన్ని ఇచ్చేటువంటి సాయిల్ అప్లికేషన్గా కూడా పనిచేస్తుంది. మనం ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. దీంట్లో అన్ని రకాల మైక్రోన్యూట్రియంట్స్తో పాటు ఇది సాయిల్లో ఉండేటువంటి పిహెచ్ లెవెల్ని కంట్రోల్గా ఉంచేటువంటి శక్తి కూడా దీనికి ఉంది. అలాగే సాయిల్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ నాక్రోగోల్డ్ వాడిన తర్వాత మీకు పంట క్లియర్గా మీకైతే అర్థమవుతుండి ఉండొచ్చు. అప్పుడు మొక్క అంతగా ఎదుగుదల లేదు, ముడత కూడా కొంచెం ఉంది. ఇప్పుడు ముడత అయితే పూర్తిగా పోయిందని చెప్పను, కానీ మళ్ళీ కొత్తగా వచ్చేటువంటి కొమ్మలన్నీ కూడా మంచి నీట్గా మంచి ఆకులతో రావడం జరుగుతుంది. కేవలం ఇప్పుడైతే 5 రోజుల గ్యాపే కాబట్టి 5 రోజులకి ఎట్లా ఉంది, తర్వాత పంట పూర్తిగా ఇంకో కొన్ని 10 రోజులు 15 రోజుల తర్వాత ఎట్లా ఉంది అనేది కూడా మీకు మరో వీడియో అయితే చేయటం జరుగుతుంది. ఈ నాక్రోగోల్డ్ అనేటువంటి ప్రోడక్ట్ కేవలం మొక్కలకు మాత్రమే కాకుండా భూమికి కూడా సాయిల్ అప్లికేషన్గా కూడా ఉపయోగించుకోవచ్చు. దీన్ని కనుక సాయిల్ అప్లికేషన్గా కనుక ఉపయోగించుకుంటే కనుక భూమిలో నీటి లభ్యతను పెంచుతుంది, అలాగే సూక్ష్మజీవులు లేదా సేంద్రియ పదార్థాల పెరుగుదలకు చాలా చక్కగా దోహదపడుతుంది. భూమిని గుల్లగా చేసి ఎక్కువ మొత్తంలో ఏర్లు రావడానికి, మొక్కకు అనేక రకాల పోషకాలు అందటానికి ఈ నాక్రోగోల్డ్ అనేది దోహదపడుతుంది. మొక్కకి అలాగే నేలకి కూడా ఉపయోగపడేటువంటి ఏకైక ప్రోడక్ట్ ఏదైనా మార్కెట్లో ఉంది అంటే కేవలం నాక్రోగోల్డ్ మాత్రమే. ఈ నాక్రోగోల్డ్ని భూమికి అప్లై చేయడం ద్వారా భూసారాన్ని అధికంగా పెంచుకోవచ్చు. ఇక దీన్ని ఈ నాక్రోగోల్డ్ని మొక్కకు కనుక అప్లై చేసుకున్నట్టయితే కనుక దీంట్లో ఉన్నటువంటి అన్ని రకాల మైక్రోన్యూట్రియంట్స్ కూడా మొక్కకి చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇది పూర్తిగా సేంద్రియ ఆయుర్వేద పదార్థాలతో తయారు చేయబడినటువంటి ప్రోడక్టు. మొక్కకు కావాల్సినటువంటి సంపూర్ణ పోషకాలు కలిగినటువంటి ఉత్పత్తి నాక్రోగోల్డ్ అని చెప్పవచ్చు. ఈ నాక్రోగోల్డ్ కనుక మొక్క కనుక అప్లై చేసినట్టయితే కనుక పూత అధికంగా రావడానికి, పిండి పెరుగుదలకు, కాయ పెరుగుదలకు, అలాగే మొక్క పెరుగుదలకు కూడా ఈ నాక్రోగోల్డ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ నాక్రోగోల్డ్ కనుక ఉపయోగించుకుంటే కనుక మొత్తం పంట కాలంలో 70 నుంచి 80% వరకు రసాయన ఎరువులను తగ్గించుకోవచ్చు. కేవలం 20-30% రసాయన ఎరువులను ఉపయోగించి కూడా వ్యవసాయం చేయవచ్చు అని చెప్పేసి చెప్పొచ్చు. అలాగే ఈ నాక్రోగోల్డ్ను ఉపయోగించుకోవడం ద్వారా 20-30% అధిక దిగుబడిని కూడా రైతులు సాధిస్తున్నారు. తద్వారా రైతుకు కూడా మంచి ఆదాయాన్ని కలిగిస్తుంది ఈ నాక్రోగోల్డ్. ఈ నాక్రోగోల్డ్ కనుక మీరు ఆర్డర్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి తీసుకోవచ్చు. ఈ నాక్రోగోల్డ్ని మీరు మొక్కలపైన కనుక స్ప్రే చేయాలి అనుకుంటే కనుక 3 ఎకరాలకి వచ్చేసి 2 లీటర్లు ఉపయోగించుకోవచ్చు. అదే సాయిల్ అప్లికేషన్గా అంటే డ్రిప్ ద్వారా కానీ లేకపోతే నీటిలో కలిపి కానీ స్ప్రేయర్ల ద్వారా కానీ భూమికి అందించుకోవాలి అనుకుంటే కనుక ఎకరానికి 1 లీటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్, నాక్రోగోల్డ్ వాడటం ద్వారా ఎటువంటి రిజల్ట్ ఉందో మీరు గమనించాలనుకుంటున్నాను. మీరు కనుక ఈ నాక్రోగోల్డ్ కానీ నాక్రోబయోటిక్ కంపెనీకి చెందినటువంటి వివిధ రకాల ప్రోడక్ట్స్ కనుక మీరు వాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి